శివప్రసాద్ గారు, లింగమన శివప్రసాద్ గారు. వినపడుతుందండి? మాట్లాడండి. ఇప్పుడు ఇందాక నుంచి నేను ఇందాక చెప్తాను అదేనండి, వీళ్ళు లెక్కలు అనేది పూర్తిగా స్కామ్. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కన్స్యూమర్ వరకు మొత్తం వాళ్ళ చెప్పు చేత నడుస్తుంది. జీరో బిజినెస్ కూడా జరుగుతుంది. అది మన పురంధరేశ్వర గారు దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే 100,000 రూపాయలు అమ్మితే 700 మాత్రమే ఒక అవుట్లెట్ లో జరిగిందని చెప్పి ఆవిడ అక్కడ ఉండి మరి లెక్క వేసుకుని మరీ చెప్పారు. అంటే ఎంత స్కామ్ జరుగుతుందో లెక్కల్లో ఇక్కడ అర్థమైపోతుంది. మీరు సిబిఐ గురించి మాట్లాడారు ఇందాక జూపుడి గారు. మేము రెడ్ కార్పెట్ వేసాం, రెడ్ కార్పెట్ వేశారు కాబట్టేనా బాబాయ్ హత్య కేసు విషయంలో వేసిన సిబిఐ ఎంక్వైరీ కావాలన్న దాన్ని విత్డ్రా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంత భయం? మీ రెడ్ కార్పెట్ ఏమైంది అక్కడ? మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఇంటింటికి తిరిగి గడప గడపకి తిరిగితే కానీ మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ రాల. మీరు ఈ విధంగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, అర్థమైపోయింది వాళ్ళకి. ఇవాళ ఇందాక మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని వయసు చూసి చేయమని మేమేం అంటలా. ఆ విధంగా ఎప్పుడు అన్నం కూడా కాకపోతే నిన్న హైకోర్టులో నారాయణ గారి విషయంలో 65 సంవత్సరాలు అయితే వయసుని కన్సిడర్ చేసి ఇంటి దగ్గర విచారించమన్నారు. మేము కూడా అదే అడిగాం, ఇంటి దగ్గర విచారించండి లేకపోతే ఇంటినే మీరు దీని కింద తీసుకోండి, ఇంట్లోనే మీరు అరెస్ట్ చేయండి, హౌస్ అరెస్ట్ కింద కన్సిడర్ చేయండి, ఇక్కడ ఎంక్వైరీ చేయండి అని అడిగాం. కానీ మీరు అమానుషంగా ఈ విధంగా చేసి ఇంతవరకు ఏ విధమైన ఆరోపణలు కూడా కన్ఫర్మ్ చేయలేకుండా, మనీ ట్రయల్ అనేది లేకుండా, ఎక్కడి నుంచి వెళ్ళింది అనేది కూడా తెలియకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 32 రోజులు ఇవాళ జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడాన్ని ప్రశ్నిస్తున్నాం మేము. మేమే మిమ్మల్ని ఎంక్వైరీ చేద్దాంలా, మిమ్మల్ని ఆపమల్లా, మాకు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఆయన మీద దయ చూపమని అడగట్లా. మీకు చేతనైంది మీరు చేసుకోమని చెబుతున్నాం. మీ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు కాబట్టే ఇవాళ మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప. ఇవాళ లోకేష్ గారు పిలిచారు, 2 రోజులు అయింది, ఏం జరిగింది? 100 ప్రశ్నలు అడిగారు. దాంట్లో ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడింది, దానికి సంబంధించిన 5 ప్రశ్నలు మాత్రమే, వాటికి కూడా సమాధానం చెప్పారు. తర్వాత ఇందాక మీరు ఒకటి అంటున్నారు లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారని, చేయలేరు ఎందుకంటే హైకోర్టు స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చింది, ఏ విధమైనా చర్యలు తీసుకున్నా అరెస్ట్ చేసినా ముందు మాకు ఇన్ఫామ్ చేయండి, తర్వాతే మీరు చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చింది. కాబట్టి మేము ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో బెయిల్ తీసుకుని కన్నా వాళ్ళు ఏ విధమైన ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయో, ఏ విధంగా అవతాపాలు చేశారో అది సుప్రీంకోర్టులో మేము సుప్రీంకోర్టు ద్వారా నిర్దోషిగా బయటికి రావాలని మాత్రమే కోరుకుంటున్నాం. కాబట్టి కష్టమైన ఇప్పుడు మా సోదరుడు ఏమంటున్నాడు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కావాలన్నాడు. నేను ఇస్తా ఇప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం.